ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ స్మార్ట్ శంకర్ నాలుగవ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో అంచనాలకు మించి వసూలను సాధించి దుమ్ము దుమారం చేసింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగవ రోజున మినిమం 4 కోట్ల వరకు షేర్ను వసూలు చేసే ఛాన్స్ ఉందని భావించినప్పటికీ సినిమా రోజు ముగిసే సమయానికి ఓవరాల్ గా అంచనాలను మించి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 4.81 కోట్ల షేర్ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాలుగవ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్లను ఏరియాల వారీగా గమనిస్తే నైజాంలో 2.04 కోట్లు, సీడెడ్లో 86 లక్షలు, వైజాగ్లో 56 లక్షలు, గుంటూరులో 30 లక్షలు, కృష్ణాలో 31 లక్షలు, ఈస్టులో 32 లక్షలు, వెస్టులో 25 లక్షలు, నెల్లూరులో 17 లక్షల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా నాలుగవ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 4.81 కోట్ల షేర్ను సాధించింది. ఇక 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా సాధించిన కలెక్షన్లను రోజువారీ గమనిస్తే మొదటి రోజు 7.73 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా రెండవ రోజు 4.32 కోట్ల షేర్ను సాధించింది. ఇక మూడవ రోజు 4.43 కోట్ల షేర్ను సాధించిన ఈ సినిమా నాలుగవ రోజున ఏకంగా 4.81 కోట్ల షేర్ను సాధించి కంటిన్యూగా 4 రోజుల పాటు 4 కోట్లకు పైగా షేర్ అందుకొని దుమ్ము దుమారం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే రామ్ కెరీర్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు హైయెస్ట్ షేర్ వసూలు చేసిన సినిమా ఇది వరకు హలో గురు ప్రేమ కోసమే 3.41 కోట్ల వరకు ఉండగా ఇస్మార్ట్ శంకర్ సినిమా మొదటి 4 రోజుల్లో సాధించిన రోజువారీ కలెక్షన్ల లెక్కలు ఆ సినిమా కన్నా ఎక్కువగా ఉండటం, కంటిన్యూగా 4 రోజుల పాటు ఇది కొనసాగడం మరో విశేషమని చెప్పవచ్చు. ఇక మొదటి వీకెండ్ గాను వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను ఏరియాల వారీగా అప్డేట్ చేస్తాము. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.